హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. మాండూస్ తుఫాను ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 7 కొండల్లో ప్రకృతి దృశ్యాలు ఆవిష్కారమయ్యాయి. మాల్వాడి గుండం జలపాతంతో పాటు తిరుపతి సమీపంలోని కపిల తీర్థం జలపాతం కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ జలపాతాలను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున కపిల తీర్థం ఇతర ప్రదేశాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం కపిల తీర్థం ఆవరణలో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాము స్థానికులే కాకుండా ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున ఈ కపిల తీర్థం జలపాతం చూసేందుకు వీళ్ళంతా కూడా రావడం జరిగింది. చాలా అరుదుగా భారీ వర్షాలు వస్తే తప్ప ఇక్కడ కపిల తీర్థంలో ఈ విధంగా జల కళ కనిపించని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము తిరుమలలోని ఆ పైన ఆ వర్షపు నీరు 7 కొండల వ్యాప్తంగా ప్రవహిస్తూ కూడా మాల్వాడి గుండం అంటే పైన మరో అతిపెద్ద జలపాతం ఉంటుంది. అది కూడా తిరుపతికి సమీపంలోనే దిగువ ఘాట్ రోడ్లో ఉంటుంది. అక్కడి నుంచి ఈ జలం ఇటు కిందికి ప్రవహిస్తూ వచ్చి ఇక్కడ కపిల తీర్థం దగ్గర మనకు ప్రత్యక్షమైన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎక్కడ నెల్లూరు. ఎలా ఉంది ఇక్కడ కపిల తీర్థం జలపాతం? అది బాగుంది. ఎలా మరికొంత అమ్మ మీరు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉత్తరాది భక్తులుగా మనం చెప్పుకోవచ్చు. ఉత్తరాది నుంచి కూడా భక్తులు ఉన్నారు, అట్లే లోకల్ నుంచి కూడా కొంతమంది చూస్తున్నారు, తమ పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? తిరుపతి అండి. ఎలా ఉంది కపిల తీర్థం? మీరు చూస్తుంటారు కదా లోకల్గా, చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది వర్షాలకి? చాలా అద్భుతంగా ఉంది చూడడానికి, చాలా ఆకర్షణీయంగా ఉంది. సో పిల్లలతో సరదాగా అట్లా బయట రావాలనిపించి కొద్ది సంతోషకరంగా ఉంది. పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. బాబు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? తిరుపతి అండి, తిరుపతి లోకల్ ఐస్మాల్. వీళ్ళంతా చూస్తున్నారు ఇక్కడ యువత కూడా వచ్చి ఇక్కడ వచ్చి సెల్ఫీలు తీసుకుంటే కూడా ఆనందం వ్యక్తం చేస్తుంది. ఐఎస్ మాల్ దగ్గర నుంచి వాటర్ ఫాల్స్ చూద్దాం అనేసి వచ్చామన్నా. నేను డైలీ వస్తుంటాం ఇక్కడ. చెప్పు అంతే చెప్తున్నారు, వీళ్ళు కూడా చెప్తున్నారు చూడు చిన్న పిల్లలతో కూడా ఇక్కడికి వచ్చి స్థానికులు కూడా జలపాత అందాలు చూస్తూ ఉన్నారు. చూస్తున్నాం ఎంత ఉధృతంగా కపిల తీర్థం జలపాతం ప్రవహిస్తుంది అనేది విజువల్లో మనం చూస్తున్నాము. పైన నుంచి కూడా ఆ మట్టితో కూడిన నీళ్లు ప్రస్తుతం అదే విధంగా పైన వర్షాలు పడడంతో ఏకధాటిగా కిందకు ప్రవహిస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్లో చూస్తున్నాము. దీంతో ముందు జాగ్రత్తగా భక్తులని టీటీడీ అధికారులు లోపలికి అనుమతించడం లేదు, కేవలం బయట నుంచి మాత్రమే చూసేందుకు ఇక్కడ పర్మిషన్ ఇచ్చే పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద గత 2 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో 7 కొండల వ్యాప్తంగా కూడా ఈ ప్రకృతి అందాలు ఆవిష్కారమయ్యాయి. ఇక్కడే కాకుండా కపిల తీర్థం జలపాతమే కాకుండా దిగువ ఘాట్ రోడ్లో వచ్చే దారిలో కూడా భారీ జలపాతం మాల్వాడి గుండం దగ్గర ప్రత్యక్షమైంది. అది కూడా అతిపెద్ద జలపాతంగా కూడా చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఈ కపిల తీర్థం జలపాతం ఉంటుంది. అలాగే కాలి నడకన మార్గాన వెళ్లే భక్తులకు కూడా దారి పొడవునా కూడా ఈ జలపాతాలు సెలయర్లు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ కూడా తిరుమలకు వెళ్తున్నారు. అయితే వర్షాలు పడుతుండడంతో ఘాట్ రోడ్లో వెళ్లే భక్తులు మాత్రం జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో నెమ్మదిగా వాహనదారులు వెళ్లాలని చూస్తున్నారు. అలాగే తిరుమలలోనూ పొగ మంచుతో వాతావరణం అంతా చల్లబడిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఆ దృశ్యాలను కూడా భక్తులు ఎంజాయ్ చేస్తున్నారు, తమ సెల్ఫోన్లలో బంధిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మొత్తం మీద గత 2 రోజులుగా మాండూస్ తుఫాను ప్రభావంతో తిరుమల తిరుపతిలో విస్తారంగా వర్షాలు కురవడంతో ప్రకృతి కూడా ఆహ్లాదకరంగా మారిందని చెప్పచ్చు. ఇది కపిల తీర్థం దగ్గర తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ ఎల్ఐతో వర్మ, సుమన్ టీవీ.